నమస్తే వెల్కమ్ టు యోటీవీ హుజురాబాద్ ఉప ఎన్నికను అన్ని పార్టీల నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఎలాగైనా విజయం సాధించాలని వ్యూహాత్మకంగా ఆలోచిస్తూ ముందుకు సాగుతున్నారు నేతలు ఓవైపు బీజేపీ మరోవైపు టిఆర్ఎస్ చాలా రోజుల కిందనే తమ ప్రచారాన్ని ప్రారంభించింది కాంగ్రెస్ మాత్రం ఇప్పుడిప్పుడే దూకుడు పెంచుతోంది తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మారికం ఠాకూర్ కూడా గెలుపుపై ధీమాగా ఉన్నారు ఎన్నికల కమిషన్ హుజురాబాద్ ఉప ఎన్నికపై అదుపు తప్పింది కోట్ల డబ్బులు పంచుతున్నా పట్టించుకోవడం లేదు హుజరాబాద్ లో బీజేపీ కాంగ్రెస్ పార్టీల మధ్య పోటీ అని చెప్పారు టిఆర్ఎస్ పార్టీ హుజురాబాద్ లో దసరా పండుగకు డబ్బులను ఏరులై పారించింది పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలపైన తెలంగాణ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు ఇంటికో నిరుద్యోగి ఉన్నాడు కాబట్టి ఆ సమస్యను ఎత్తి చూపడానికే వెంకట్ ని ఎంపిక చేశామని తెలిపారు గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుదలను జనంలోకి తీసుకువెళ్తాము హరీష్ రావు డబ్బులతో గెలవాలని అనుకుంటున్నారు కేటీఆర్ ఇది చిన్న ఎన్నిక అంటున్నారు కాళేశ్వరం అవినీతి డబ్బులు ఎన్నికల్లో పెడుతున్నారు బీజేపీ టిఆర్ఎస్ రెండు ఒకటే బీజేపీ కంటే ముందే అభ్యర్థిని ప్రకటించాం రెండు గంటల సమయం ఉంది అది చాలు మాకు అని పేర్కొన్నారు కాంగ్రెస్ నేతలు అందుకు తగ్గట్టే కాంగ్రెస్ ప్రణాళిక రచిస్తోంది ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో తెలంగాణ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు చివరి మూడు రోజుల్లో ఆయన దాదాపు పది చోట్ల ప్రచారం నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటి రెడ్డిలు కూడా ప్రచారానికి వెళ్లేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి కోమటిరెడ్డిని రేవంత్ ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు తెలుస్తోంది అలాగే ఉత్తమ్ కూడా ప్రచారం చేసే అవకాశం ఉంది